స్త్రీలకు కుట్టుమచ్చలు అక్కడ ఉంటే మనిషి జీవితంలో కుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా కుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో కుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఇటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు. అలాగే స్త్రీలకు చేతిపైన గాని నుదుటిపైన గాని ఎరుకు రంగు కుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో కుట్టుమచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు కుట్టుమచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి. ఎడమ చెక్కిలిపై కుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. కుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. క్రింది పెదవిపై కుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు. నాలుకపై కుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై కుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గడ్డం పైన ఉంటే నిమ్మదస్తురాలిగా ఉంటారు. అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు. గడ్డంపై స్త్రీలకు కుట్టుమచ్చ ఉంటే శుభసూచికంగా భావించాలి. ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివరి భాగంలో కుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు.